ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఇప్పటికి వీడియో పెట్టక దగ్గర దగ్గరగా త్రీ టు ఫోర్ వీక్స్ అయింది అసలు ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ ఏమైంది ఛానల్కి అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా డిఎమ్స్ వస్తున్నాయి అవి ఆన్సర్ చేయడానికి అండ్ మానిటైజేషన్ నా ఛానల్ మానిటైజ్ అయిందని మీకు అందరికీ తెలుసు కదా నా ఛానల్ మానిటైజేషన్ గురించి ఇంకా నాకు ఛానల్లో కొత్త ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్లీ సారీ నేను చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతానని చెప్పి పెట్టలేకపోయాను ఎందుకంటే ఐ వాజ్ రియలీ గోయింగ్ త్రూ రఫ్ టైమ్స్ అసలు పాస్పోర్ట్ స్టాంప్ అయింది మార్చ్లో పాస్పోర్ట్ వీసా స్టోరీ అనేది తర్వాత వీడియో సెపరేట్గా చేసి చూపిస్తాను అంటే కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే పాస్పోర్ట్ స్టాంప్ అయి వచ్చింది ఏప్రిల్ 8 వీసా వచ్చింది మాత్రం మార్చ్ 22nd 21st సో అప్పుడు స్టాంప్ అయింది తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నాను అవి ఏమో రీషెడ్యూల్ అయినాయి క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవుతూ ఉన్నాయి ఆటోమేటిక్గా ఎయిర్ కెనడా బుక్ చేసుకున్నాను తర్వాత అక్కడ నుంచి ఫుల్ రీఫండ్ తీసుకొని మళ్ళీ ఇతిహాడ్లో మళ్ళీ పే చేసి ఇంకొక టికెట్ తీసుకున్నాను అది కూడా క్యాన్సిల్ అయింది నాకు ఇంకా వేరే ఆప్షన్స్ దొరకలేదు అసలు కెనడా ఎప్పుడు వెళ్తాను ఒక సెమిస్టర్ ఆగస్ట్ 19th వస్తే ఒక సెమిస్టర్ అయిపోతుంది అసలు ఏం చేయాలి అర్థం కాక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ఐ వాజ్ ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు క్లాసులు విందామంటే అవి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ముందు వెళ్ళాలి అని కాకపోయినా అంత అమౌంట్ పెట్టి చదువుతున్నప్పుడు అక్కడ ఇక్కడ ఆన్లైన్ అక్కడ ఆన్లైన్ బట్ టైం జోన్ డిఫరెన్సెస్ ఉంటుంది చాలా మెంటల్ స్ట్రెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు ఏవో కొన్ని ఒక 4-5 వీడియోస్ ఉండాలి నా మొబైల్లో బట్ అవి కూడా నేను ఎడిట్ చేసి పెట్టలేకపోయాను సారీ ఫర్ దట్ బట్ ఇప్పుడు నేను మీరు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారంటే ఐ వాజ్ ఓకే నా సిచ్యువేషన్ బాగుంది ఐ వాజ్ నౌ కాన్ఫిడెంట్ కొంచెం ధైర్యం వచ్చింది నేను ఏదైనా కెనడా వెళ్తానా వెళ్ళనా ఈ సెమిస్టర్ ఎక్కడ ఫినిష్ చేస్తానని ఒక ఐడియా వచ్చినందువలన నేను ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను సో త్వరలో చెప్తాను ఎప్పుడు వెళ్తున్నానా ఎలా వెళ్తున్నానా ప్రాసెస్ అంతా ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను ఫస్ట్లీ నా ఛానల్ మానిటైజేషన్ అయింది ఛానల్కి సబ్స్క్రైబర్స్ నేను యాక్చువల్లీ ఇంకా వీడియోస్ ఎక్కువ పెడుతుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వీడియోస్ తక్కువ పెడుతున్నాను కాబట్టి సబ్స్క్రైబర్స్ అలా అలా కొంచెం పెరుగుతున్నారు వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ హూ ఆర్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ అండ్ ఇంకా సత్యమమ్మ జూనియర్స్ మీరు చూడడం వల్లనే నా ఛానల్ ఉందని చెప్పాలి అంత వ్యూస్ అంత రీచ్ వస్తుందని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ సత్యమ్మ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇంకా మానిటైజేషన్ అయిపోయిందని చెప్పాను కదా మానిటైజేషన్కి అదంతా ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట ఇంత $100 ఇట్లా అవుతేనే మనకి అమౌంట్ వస్తుంది నా ఛానల్కి అంత పెద్ద నేను మధ్యలో వీడియోస్ కూడా పెట్టకపోవడం వల్ల ఎంత చాలా మైన్యూట్గా వచ్చింది కానీ అది మనకి పే చెక్లో అకౌంట్లోకి రావాలి అంటే దానికి ఇంకా టైం పట్టుద్ది $100 అనేది డెఫినెట్గా అవ్వాలి కీపింగ్ దట్ పార్ట్ ముందు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మానిటైజేషన్ సరే మనీ రావడం మనీ కోసం చేస్తున్నానా వీడియోస్ చేయట్లేదు అనేది కీపింగ్ దట్ పార్ట్ అంటే మనకి ఏదైనా హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టి చేస్తుంటే దాని మీద మనీ వస్తే డెఫినెట్గా హ్యాపీనెస్ ఉంటుంది అది చెప్తున్నాను కాకపోతే యూట్యూబ్ మీద అసలు ఎంతో లక్షల వ్యూస్ వస్తేనే వాళ్ళకి ఎంత కొంత థౌజండ్స్లో వస్తాయి అమౌంట్ నాదేమో చెప్పండి థౌజండ్స్లో ఉంటాయి వ్యూస్ కొన్ని అయితే హండ్రెడ్స్లో కూడా ఉంటాయి బట్ నాకైతే ఏ వీడియో పెట్టినా కానీ నాకు కొంచెం కంటెంట్ సంథింగ్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది పోనీ అది మీకు తెలీదా అంటే తెలుసు తెలియకపోవచ్చు బట్ నాకు చెప్పాలనిపించింది నేను షేర్ చేసుకుంటున్నాను కదా సో నాకు ఇది ఛానల్ అనేది చాలా ఇంపార్టెంటే బట్ కొన్ని కన్స్ట్రెయిన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అండ్ మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వెంటనే వచ్చేసారు తర్వాత నుంచే తగ్గుతుంది అంటే రావడం ఏంటి ఇంతకుముందు ఒకసారి పర్ డే ఎగ్జాంపుల్ చెప్తున్నాను పర్ డే
ఒక 15 సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు అనుకోండి, ఇప్పుడు చూస్తే ఒక 3 or 4 అట్లా, అంటే వీడియోస్ లేవు కాబట్టి అట్లా తగ్గుతుంది. సో అది నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను కొత్త కొత్త వీడియోస్ పెడతాను, పెట్టిన అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేయాలి. సో ఐ హోప్ యుల్ డూ దాట్ ఫర్ మీ, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ మోనటైజేషన్ అయిపోయింది, 4000 వాచ్ అవర్స్ అంటే మాటలు చెప్పండి, సెలబ్రిటీస్కి వస్తాయేమో 4000 వాచ్ అవర్స్ వన్ డేలో. నాకు ఎన్ని మంత్స్ పట్టింది, ఒక 6 and a half months పట్టింది. అది అయిపోయిన తర్వాత మోనటైజేషన్ అప్లై చేయడానికి అంటే అప్పుడు బిజీగా ఉంటాం వల్ల కొంచెం లేట్గా అప్లై చేశాను. అప్లై చేసిన 1-2 డేస్కే వచ్చేసింది మోనటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చింది నాకు. కొంతమంది అది ఇప్పుడు నాది ఏం టెక్నికల్ ఛానల్ కాదు కాబట్టి మోనటైజేషన్ ఎలా అప్లై చేయాలి అంత ఏం చెప్పట్లేదు, బట్ నేనైతే కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ ఉంచాను. ఎవరన్నా క్రియేటర్స్ ఎవరన్నా యూట్యూబ్ ఇన్స్పైర్ అయ్యి ఛానల్ పెడదాము అనుకున్న వాళ్ళకి మాత్రం నేను సజెషన్ చేస్తాను, అది ఒక సపరేట్ టెక్ వీడియోస్ కింద పోస్ట్ చేస్తాను కుదిరితే. అండ్ యా, డబ్బులు అయితే ఇంకా ఏం రాలేదు, వస్తాయిలే త్వరలో వస్తాయి, మనీ కోసం అని కాకపోయినా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని అయితే ఉన్నాను. అదనమాట నా మోనటైజేషన్ స్టోరీ. ఇంకా లైవ్ కూడా వస్తాను త్వరలో, లైవ్కి వచ్చి చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి మీతో. అండ్ ఇంకేం చెప్దాం అనుకుంటున్నాను, ఇంకొకటి మనకి మోనటైజేషన్ ఫీచర్ ఎనేబుల్ అయిపోయాక మెంబర్షిప్స్ అనేది ఒకటి ఉంటుంది. మెంబర్షిప్స్ ఏంటంటే ఇప్పుడు నేను క్రియేటర్ని, మీరు వ్యూవర్స్, నేను అనేది మీకు మీరు ఒక నా మెంబర్షిప్ని కనుక కొనుక్కుంటే మీకు స్పెషల్ పర్క్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని పోనీ వాట్సాపే కానీ లేదంటే ఏదైనా నంబర్ కానీ కొన్ని పిక్చర్స్ కానీ అందరితో షేర్ చేసుకోకుండా ఓన్లీ నా కమ్యూనిటీ మెంబర్స్తో షేర్ చేసుకుందాం అనుకుంటారు. అది ఎవరికైతే మెంబర్షిప్ జాయిన్ అయ్యి ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అని కాదు ఆ పర్క్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి. నేనేం పెట్టానంటే మెంబర్షిప్ నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తానమాట, మీరు ఏ లింక్ ప్రెస్ చేస్తే ఏదో ఓపెన్ అవుతుంది అని. యాక్చువల్లీ అది వచ్చేసి 59 అనమాట, 27 కూడా ఉంది, బట్ 27 యూట్యూబ్ది ఏంటంటే 45% యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మిగిలిన 55% మాకు వస్తుంది అనమాట క్రియేటర్స్కి. సో ఇంకా నేను 59 రూపీస్ కూడా పెట్టకుండా నార్మల్గా అందరైతే 549 అట్లా పెడతారనమాట పర్క్స్ మెంబర్షిప్ జాయింట్ మెంబర్షిప్ అమౌంట్. బట్ మంది ఛానల్ అయితే 27 పెడదాం అని 29 పెడదాం అనుకున్నా, కానీ ఏముంది మీరు అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు ఈ పర్క్స్ కోసం 59 రూపీస్ పెట్టి కొనుక్కోవాలా అని చెప్పి, అందులో నాకు ఎంతో రాదు, చాలా తక్కువ వస్తుంది. అంటే కొనుక్కోండి మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి అట్లేం చెప్పను, బట్ నా ట్రూ సబ్స్క్రైబర్స్ కనుక నాతో మాట్లాడదాం అనుకుంటే మీకు ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ కూడా పెడతాను, ఆ బటన్ అది క్లిక్ చేసి 59 రూపీస్ పే చేస్తే మీరు మంత్లీ 2 times నాతో కాల్ మాట్లాడవచ్చు. నేను కాల్ చేస్తాను వాళ్ళకి, లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను, వాళ్ళ నెంబర్ అయినా తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్కి. సో మోనటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మాకు అంటే క్రియేటర్స్కి కూడా కొంచెం ఓకే సబ్స్క్రైబర్స్ మాట్లాడాలనుకుంటున్నారు. అంటే మీరు ఏంటి రీతికతో మాట్లాడటానికి 59 రూపీస్ కట్టాలా పర్ మంత్కి, అంటే ఇది నేను ఏదో టెంపరీగా పెట్టాను, ఒక 1 month 2 months చూద్దాము అంటే వ్యూవర్స్ రెస్పాండ్ అయ్యబట్టి. అండ్ మీకు అక్కడ ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, జాయింట్ మెంబర్షిప్ అయ్యి కూడా 1 month అవుతుంది, కానీ నేను ఎవరికి ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు. ఇంకొకటి ఏం చేశానంటే అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నా మెంబర్షిప్ నేనే కొనుక్కో అని చూసాను, 59 రూపీస్ పెట్టాను. మనకి అక్కడ లాయల్టీ బ్యాడ్జ్ మెంబర్ అని డిఫరెంట్, నా అప్పుడు నా రితి కడప దగ్గర కూడా ఒక గ్రీన్ కలర్ బ్యాడ్జ్ ఉంటుంది కదా, అలా బ్యాడ్జెస్తో లేదంటే డిఫరెంట్ ఇమోజెస్తో వాళ్ళని డిస్క్రైబ్ అంటే కమెంట్స్లో వాళ్ళు స్పెషల్గా కనిపిస్తారనమాట వీటి వల్ల, అంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల. అండ్ నేను 2 times కాల్ చేస్తాను, మాట్లాడాలనుకున్న వాళ్ళు మాత్రం మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను, చెప్పేశాను జాయిన్ మెంబర్షిప్, నేను మెంబర్షిప్ క్రియేట్ చేశాను. సో అన్ని సీక్రెట్స్ అన్ని వీడియోస్లో పెట్టలేము కదా, సో మీకు స్పెషల్గా నాతో మాట్లాడాలి అనుకున్నా లేదంటే ఏదైనా షేర్ చేసుకుందాం అనుకున్నా, ఆ కమ్యూనిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు డిఫరెంట్, జాయిన్ అవ్వని వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. సో అది జాయిన్ మెంబర్షిప్ గురించి చెప్పాను, మోనటైజేషన్ గురించి చెప్పాను,
కెనడా గురించి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. అంటే బాగా ఏం లేదండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అట్లేం లేదు. కాకపోతే అంత అమౌంట్ కట్టి వీసా వచ్చింది, మంత్స్ అయినా కానీ ఒక సెమిస్టర్ ఇక్కడే ఫినిష్ చేసుకోవాల్సి వస్తుందా అన్న కొంచెం బాధ ఉంది. సో సూన్ కెనడా వెళ్తానని అనుకుంటున్నాను. ఏమో ఎన్ని అడ్వెంచర్స్ ఉన్నాయో ముందు తెలియట్లేదు. బట్ అది మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీరు నేను ఈ వీడియో కనుక పోస్ట్ చేస్తున్నట్టు కనుక ఆల్ గుడ్ ఫ్రమ్ మై సైడ్, అంతా సెట్ అయిపోయింది అనుకోవచ్చు. సో అప్పుడే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాము అనుకున్నాను. అండ్ ఇంకా అంతే జాయింట్ మెంబర్షిప్ గురించి. మీకు నిజంగానే నేను అడుక్కోవట్లేదు, మీరు మాట్లాడాలి అనుకుంటే నంబర్, ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్, మాకు ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది అనుకుంటున్నాను, నేను నంబర్ తీసేస్తున్నాను. అంటే మనీ గురించి అని ఏం కాదు, బట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అండ్ మనకి యూట్యూబ్ వాళ్ళు ఒక ఇట్లా సెపరేట్ ప్లాట్ఫామ్ పర్క్స్ ఇచ్చినప్పుడు నేను నా వ్యూవర్స్కి అనేది నేను చెప్పాలి, చెప్పి వాళ్ళు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందువల్ల ఇది చెప్తున్నాను. అండ్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మోనటైజ్డ్ మై ఛానల్. ఇంకా ఇంకేంటి, 2 doses ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ఫినిష్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే 28th డేనే మీరు మీకు దగ్గరున్న యూపీహెచ్సి, నేను కొంచెం రీసెర్చ్ చేశాను, ఇంకా హైదరాబాద్ వెళ్ళలేము ఇదంతా అనుకున్నాను. సో మీరు అదంతా కాదు, మీకు దగ్గరలో ఉన్న యూపీహెచ్సిలో అడగండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి 28th డేనే వేయించుకోండి. అండ్ తెలిసిందే కదా 28 డేస్ అయిన తర్వాత సెకండ్ డోస్ అయిన 14 డేస్ వరకు మనం ట్రావెల్ చేయకూడదు. సో మీరు ట్రావెల్ కనుక ప్లాన్ చేసుకునేటట్టయితే మీ సెకండ్ డోస్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 3rd కంట్రీ నుంచి కెనడా అంటే అది అడ్వెంచర్స్తోనే, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ఇమిగ్రేషన్ దగ్గర ఏం చేస్తారా అని చెప్పి భయం భయంగా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అంత స్ట్రెస్లో ఏంటంటే ఇప్పుడు ఏదంటే మనకి ఏదైనా ఆలోచనలు వచ్చినా కానీ ఇది క్రియేటివ్గా చేయాలి అలా ఉంటుంది కదా, బట్ ఈ టెన్షన్లో మైండ్ మొత్తం ఆఫ్. ఒక్కొక్కసారి ఏంటంటే నా అసైన్మెంట్స్ చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అదే మెయిన్ రీజన్. ఇండియాలో అంటే అక్కడికి పెద్ద పొద పొడిచేదేముంది అనుకుంటే మనం అంత పే చేస్తున్నాము, మనకి అక్కడ జిఎస్సీ అవన్నీ ఉన్నాయి, మనకి ఎంత కెనడియన్ అట్మాస్ఫియర్ అక్కడ కల్చరు, ఇంకా ఆన్లైన్ అయినా కానీ మళ్ళీ పార్ట్ టైం స్టార్ట్ చేయడము ఇదంతా బాగుంటుంది కదా. నేను నా జాబ్ రిజైన్ చేసి ఎప్పుడు ఇంకొక 2 మంత్స్ చేస్తుంటే, 2-3 మంత్స్ చేస్తుంటే దగ్గర దగ్గరగా ఒక 75-80K వరకు సేవ్ అయ్యేది అనుకుంటా. కానీ రిజైన్ చేశాను, ఏం ఎవరికి తెలుసు ఇలా జరుగుతుందని, నా ఫ్లైట్స్ ఏమో ఇలా క్యాన్సిల్ అయ్యేది. ఒక 2-3 మంత్స్ చేసినా కానీ ఒక 80K అట్లా ఉండేది. బట్ ఎనీహో అంతా మంచికే ఇప్పుడు ఆ జాబ్ మార్నింగ్ క్లాసెస్ నైట్ మేనేజ్ చేసుకోవడం అయితే చాలా కష్టంగా ఉండేది. కాబట్టి జాబ్ వదిలేసి కూడా అది ఒక విధంగా నాకు మంచిగా జరిగింది అనుకోవచ్చు. అది ఇంకా నుంచి అయితే వీడియోలు నేను చాలా త్వరగా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. జాయిన్ మెంబర్షిప్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాయిన్ అవ్వండి, ఇది మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ అంతే, ప్రస్తుతానికి వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ ఈ వీడియో అని కాదు, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.